అందరికీ నమస్కారం నేను మీ వంశత్ వెల్కమ్ క్రియేషన్స్ ఈరోజు ఈరోజు నుంచి మనం శతకాలు పద్య తాత్పర్యాలతో సహా మనం నేర్చుకుందాం ఈరోజు మనం వేమన శతకంలోని ఒక పద్య అలాగే దాని తాత్పర్యాన్ని నేర్చుకుందాం ఇక పద్యాన్ని పూజ కన్న బుద్ధి ప్రధానం మాట కన్న నుంచి మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానం భూ విశ్వథ అభిరామ వినురవేమ దీని తాత్పర్యం మనం చేసేది పూజ కన్నా ఆ పూజ మనం ఎందుకు చేస్తున్నాం అని అని తెలిసే బుద్ధి ప్రధానం అలాగే మనం వంద మాటలు మాట్లాడుతాం కానీ ఒక్క మాట మాట్లాడి ఆ మాటని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అనే మనసు ముఖ్యం ఎలాగంటే ఒక కులములో అంటే మనం ఏ కులములో పుట్టామని కాకుండా మనం బయటి వారితోటి ఎలా సద్గుణంగా సంస్కారంగా మెగు మెలుగుతున్నామో అది ముఖ్యం చదువులన్నీ చదివి చాలా వివేకి అయి కలుషిత్తుడైన కలుని గుణము డాలిగుంట నక్క తలిచిన చంద్రమో విశ్వధాభిరామ దీని తాత్పర్యం ఏమిటి అంటే మనం చాలా చదువులు అన్ని చదువులు చదివి చాలా వివేకీ అంటే చాలా విద్వాంసుడై ఎంతో విద్వాంసుడైనా మనం మనం దుష్టబుడ్డితోటి అంటే అధర్మం వైపు నిలిస్తే మనం విద్య వల్ల మనం చదివిన చదువు వల్ల వచ్చే సంస్కారం సద్గుణం అంతా కొంతవరకే ఉండును ఎలాగంటే దాలిగుంట నక్క ఉంటుంది కదా దాలిగుంట ఉంటుంది కదా అంటే బూడిద గుంట ఉంటు ఉంటుంది కదా దాంట్లో కుక్క ఉన్నంతసేపే కుక్క దాంట్లో ఉన్నంతసేపే ఆ కుక్కకి ఇలా అనిపిస్తుంది అమ్మో ఇంకెప్పుడు దీంట్లోకి రావద్దు బాబోయ్ అని అనిపిస్తుంది కానీ మళ్ళీ బయటికి రాగానే మరలా మామూలే దీనికి దీ ఈ పద్యానికి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఏమిటి అంటే కరుణ్ ఏమిటి అంటే ఏకలవ్యుడు ఎలాగంటే అంటే ఏకలవ్యుడు మొదట్లో అన్ని విద్యలు అంటే విలు విద్య మంచిగా నేర్చుకుండు అలా నేర్చుకుండ్రు అలాగే నాలుగు తోటి కూడా విలు విద్య నేర్చుకున్నాడు కానీ జరాసంగి వైపు అంటే అధర్మం వైపు నిలిచాడు కదా అందుకే కృష్ణుడి చేత హతం పొందక తప్పలేదు కాల్చి ఎత్తకోవచ్చు క్రమముగాను మనసు విరిగినేని మరి కూర్పవచ్చునా విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు దీని తాత్పర్యం ఇనుము విరుగుతే మనం దాన్ని కాల్చి క్రమముగా అతికించవచ్చు కానీ మనసు విరుగుతే అతికించవచ్చా అతికించలేము విశ్వదాభిరామ వినురవేమ అందుకే మనం ఎప్పుడు ఎవరి మనసును బాధ పెట్టకుండా నొప్పించకుండా ఉండడం అలాగే నా పద్యాలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా పద్యాల మీద నా కథల మీద నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి ధన్యవాదములు